మామిడి పూతకు బాగా వచ్చినప్పటికీ వాతావరణంలో జరిగిన మార్పుల కారణంగా మామిడి తోటలు పూతను కోల్పోతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి మామిడి తోటల రైతులు తమ ఆవేదనను 90 న్యూస్ ప్రతినిధికి తెలియజేశారు. జిల్లాలో 10,000 హెక్టార్లకు పైగా మామిడి సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం పూత బాగా వచ్చినప్పటికీ వాతావరణంలో జరిగిన మార్పుల కారణంగా తోటలు చాలా వరకు పూతను కోల్పోయి అక్కడక్కడ కొద్ది శాతం మాత్రమే నిలిచింది. దీనికి తోడు ఈ నెల ఆరంభంలో బలమైన గాలులతో కూడిన వర్షము వల్ల ఉన్న కొద్ది పూత పిందెలు కోల్పోయినాయి. దీంతో రైతులు మామిడిపై పూర్తిగా ఆశలు వదులుకున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా జిల్లాలోని పలు విధమైన పంటపై ఎంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు దీనికి తోడు మామిడి పంటను కూడా కోల్పోతున్నారు. ఇప్పటికే ఒక హెక్టార్కు 50,000 రూపాయల వరకు ఖర్చు పెట్టిన రైతులు అప్పుల రూపంలో పెట్టుబడులను సమకూర్చుకున్నారు. దీనితో కనీసం అప్పుల వడ్డీలకు కూడా సరిపడేటట్లు పంట వచ్చే సూచన లేదని జిల్లా మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ముందుకు వచ్చి మామిడి రైతులను ఆదుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. చెట్టుకు రెండు మూడు ఒకటి రెండే లేవు సార్. మొత్తం మీద వేస్ట్ వేస్ట్ సంవత్సరం సార్. కూలీలు కూడా రావు. నీడు మేలు సార్, నీడు మేలు బ్రహ్మాండంగా ఉంది. నీ పేరు పెద్దయ్యనా? నా పేరు వెంకటరామయ్య సార్. వెంకటరామయ్య వ్యాసం లేని వెంకటరామయ్య.